మరోవైపు టీడీపీ నేతలంతా రోజా క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబడుతుంటే రోజా మాత్రం ససేమిరాని తేల్చి చెబుతోంది. ఈ రోజు అసెంబ్లీ సమావేశమైన సమయంలో రోజా మీడియాతో మాట్లాడారు. తాను ఏ తప్పు చేయలేదని ఎందుకు క్షమాపణ చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన అసలైన వీడియో క్లిప్పింగ్స్ బయటపెట్టాలని, అలా అయితేనే వాస్తవాలు వెలుగు చూస్తాయని ఆమె స్పష్టం చేశారు. అసెంబ్లీ వీడియో క్లిప్పింగ్స్ దొంగిలించిన కాల్వ శ్రీనివాసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వారికి అవసరమైన చోట కట్ చేసి దాన్ని ఓ వీడియోలాగా చేశారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన వీడియో క్లిప్పింగ్స్ బయట పెడితేనే వాస్తవాలు బయటకొస్తాయని, అప్పుడు కూడా తాను తప్పు చేశానని తెలితే రెండేళ్లు కాదు మూడేళ్లు సస్పెన్షన్ కు కూడా తాను సిద్ధమేనని రోజా వ్యాఖ్యానించారు. మరోవైపు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే అనితకు భేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సభాపతి ఆమె మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే క్షమాపణలు చెప్పేది లేదని రోజా తేల్చి చెప్పడంతో మరోసారి రోజాపై వేటు తప్పదా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనిత ఫిర్యాదు మేరకు రోజా క్షమాపణలకు సంబంధించి సభా హక్కుల కమిటీ ఇప్పటికే నివేదిక రూపొందించిందని యనమల స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సభలో రోజాపై మరోసారి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.